కామారెడ్డి జిల్లా కాచాపూర్ గ్రామంలోని ఎంఎస్ఎన్ మెడికల్ ఫార్మా కంపెనీ నుంచి కెమికల్ కి సంబంధించిన చెడు వాసనల వల్ల చుట్టుపక్కన గల 18 ఊళ్ళలో పంట పొలాలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కంపెనీ రసాయనాలను పెద్ద చెరువులోకి వదలటం వల్ల ఆ నీరు త్రాగి గేదెలు అనారోగ్యం పాలవుతున్నాయని, చెరువులోని చేపలు మృతి చెందుతున్నాయని కాచాపూర్ గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా వీటిని ఆపాలి అంటూ గ్రామస్తులు 116 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా ఎంఎస్ఎన్ కంపెనీ యాజమాన్యం గాని ప్రభుత్వ అధికారులు గాని చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చినా చర్యలు తీసుకోవటం లేదని అంటున్నారు గ్రామస్తులు. పేరు జోగు శివరాజు, మరి కాచాపూర్ గ్రామము. మేము గంగపుత్రులం. ఇప్పటికీ కాచాపూర్ గ్రామంలో ఎంఎస్ఎన్ కంపెనీ యొక్క వ్యర్థజలాలు కాచాపూర్ చెరువులో కలవడం వల్ల ఇప్పటికీ 115వ రోజు నిరసన దీక్ష ఈరోజు వరకు కొనసాగడం జరిగింది. ఇప్పటి వరకు ఎటువంటి అధికారి కానీ, ఎటువంటి ఎంఎస్ఎన్ కంపెనీ యాజమాన్యం కానీ మా నుంచి వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన మాకు ఇప్పటి వరకు రాలేదు. గతంలో కూడా ఎంఎస్ఎన్ కంపెనీ వచ్చిన వ్యర్థజలాల వల్ల, వ్యర్థపదార్థాల వల్ల కాచాపూర్ చెరువులో చేపలు, జీవరాశులు, ప్రతి ఒక్క జీవరాశులు కూడా కొన్ని చనిపోవడం జరిగింది. కొన్ని లక్షలలో చేపలు మృత్యువాత పడ్డాయి, కొన్ని లక్షల్లో నష్టం జరిగింది మాకు. మా గంగపుత్ర తరఫున మేము చాలా పోరాటం చేసాము. వాళ్ళు కూడా కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాము, ప్రతి మా ఎఫ్డిఓ గారికి దృష్టి తీసుకెళ్ళాము. ప్రతి వారికి కూడా మేము ఎంఆర్ఓ ఆర్డిఓ ప్లస్ ప్రతి వారికి కూడా మా నివేదిక వాళ్ళకు అందజేశాము. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి వారి నుంచి, అధికారుల నుంచి కానీ, స్థానిక లీడర్ల నుంచి కానీ ఎటువంటి స్పందన రాలేదు. ఇది ఇప్పటికీ 115 రోజులు అంటే దాదాపు తక్కువలో ఒక 3 నెలలు అవుతుంది. మూడు నెలల చిల్లర అవుతుంది. మేము ఆ నిరసన దీక్ష అంటే వాళ్ళు ఏదో ఆషామాషి అని వాళ్ళు అనుకుంటున్నారు. మేము ఒక్కసారి గతంలో కూడా 58 రోజుల కిందట ఎంఎస్ఎన్ కంపెనీ కూడా ముట్టడించడం, ఊరు జనాల మొత్తం 2000-3000 మందితోని ముట్టడించడం జరిగింది. అప్పుడు అక్కడ ఎంఎస్ఎన్ కంపెనీ యాజమాన్యం ఏమన్నారంటే మీతో చర్చలు జరిపిస్తాము అని చెప్పారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఎటువంటి చర్చలు కూడా పిలవలేరు. వారు ఇప్పటికి కూడా చర్చలకు పిలిపించి మాకు ఫ్యాక్టరీలో ఉన్నట్టు ఎటువంటి నిబంధనలు ఉన్నాయో వాళ్ళు ఫ్యాక్టరీ నడుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాకపోతే వాళ్ళు నియమ నిబంధనలు పాటించమని చెప్తున్నాం. మేము కంపెనీ ఏదో మూసేసుకొని పోవాలా అని మేము అంటలే. కాకపోతే కంపెనీ నడవాలా, కాకపోతే కంపెనీ యొక్క లోసుకులు ఏమున్నాయో మాకు చెప్పాలా, మమ్మల్ని పరిశీలించడానికి తీసుకెళ్లాలా అని మేము గ్రామ ప్రజల నుంచి కోరుకుంటున్నాం. మరొకటి ఏంటంటే, ఇప్పుడు ఎంఎస్ఎన్ కంపెనీ యాజమాన్యానికి అక్కడ ఉన్న అప్పుడు అధికారులు వాళ్ళంటే ఇక అచ్చిరాప్పుడు అక్కడ ఉన్న అధికారులు ప్రతిపక్షం కానీ ఉన్న స్థానిక లీడర్లు కానీ మాకు ఎటువంటి సపోర్ట్ దొరకలేదు వారి నుంచి. ఒకసారి వారు కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం.